అధిక బరువుతో బాధపడుతున్నారా? బి బెటర్ వారి గార్సినియా కంబోజియా వాడండి, బరువు తగ్గండి. వివరాలకి డిస్క్రిప్షన్ లోని లింక్ ని క్లిక్ చేయండి. రాష్ట్ర ఉద్యమం ద్వారా వచ్చిన రాష్ట్రాన్యాలు గారిని నాశనం చేయడమే కేసీఆర్ కుటుంబాన్ని, కేటీఆర్ గారిని, కవిత గారిని నిత్యం కూడా మీరు దుర్భాషలాడి మీరు ఏ రకంగా మీరు ముందుకు తీసుకుపోతున్నారో ఇప్పటి వరకు ఒక్కడంటే ఒక్కడు కూడా ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ నాయకుడు మాట్లాడలేదు. నిత్యం దుర్భాషలు, చిల్లర మాటలు, కారుకూతలు, రోడ్డు రోమియోగానికంటే హీనంగా మాట్లాడేటువంటి మీ సంస్కృతి ఇకనైనా బుద్ధి తెచ్చుకోండి. నిన్న రెడ్డాండ దొరికి ఇవాళ పోలీస్ స్టేషన్ ఉన్నా మీ పార్టీకి ఇంకా బుద్ధి రాలేదు. ఇంకా చాలా విచారణ చేయాలని, లోతైన విచారణ చేయాలి. ఇవాళ అడుగుతున్నామండి, 8 సంవత్సరాలుగా అనేక పరీక్షలు కండక్ట్ చేసినటువంటి కేసీఆర్ గారి ప్రభుత్వం ఇలా లక్షలాది ఉద్యోగాల ప్రకటనలు ఎక్కడా కూడా చిన్న ఘటన తావివ్వకుండా, ఒక చిన్న విమర్శ రాకుండా, ఇదే భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీ, ఇతర ప్రతిపక్షాలు నోరు విప్పే అవకాశం లేకుండా పరీక్షలు కండక్ట్ చేసినటువంటి ఇదే అనుభవము. ఇవాళ లీకేజీ చేసేటువంటి లొసుగులు అనేటువంటి మా సమీక్షలో, మా ప్రభుత్వ సమీక్షలో, మా కంట్రోల్లో లీకేజీలు ఉంటాయా? ఇవాళ ప్రతి దాని వెనుక కుట్ర దాగి ఉన్నది. ఇలా సోషల్ మీడియా ఏదైతే ప్రతి చేతిలో సోషల్ మీడియా అందుబాటులో ఉందో ఆ అవకాశాన్ని ఇలా ఆసరా చేసుకొని నిన్న జరిగిన ఘటన ఎంత దౌర్భాగ్య పరిస్థితి అండి. చిన్న పిల్లల వాళ్ళ ప్రొవోకేట్ చేసిన వాళ్ళు ఎవరు? వాళ్ళ తల్లిదండ్రుల నేపథ్యం ఏంది? జరిగిన ఘటన ఎక్కడ జరిగింది? అక్కడ రాజకీయ ఆధిపత్యం ఎవరిది? అక్కడ శాసనసభ్యులు ఎవరు? సర్పంచ్ ఎవరు? ఎంపీటీసీ ఎవరు? ఎంపీపీ జెడ్పీటీసీ ఎవరు? సొసైటీ చైర్మన్ ఎవరు? ఆ తర్వాత అక్కడ పార్లమెంటు సభ్యులు ఎవరు? అంత మీరే కదా, అంత మీరే కదా అక్కడ జరిగింది. అక్కడ బీఆర్ఎస్ లేదా కేసీఆర్ గారి మనుషులు ఎవరైనా ఉన్నారా? లేదా ప్రభుత్వ లొసుగుతోటి అక్కడెక్కడైనా లీకేజ్ జరిగిందా? నిన్న అన్ని వీడియోలు బయటకు వచ్చినాయి కదా. కాబట్టి నిన్న రిటైర్డ్గా సీసీ కెమెరాలు, ఫుటేజ్ మొత్తం అందుబాటులో ఉంది కాబట్టి నోరు మూసుకున్నారు మీరు. లేకపోతే ఇప్పటి వరకు మీరు మాట్లాడేటువంటి మాటలు మొత్తం చెప్పు మీద కూర్చులెక్క ఎగిరేటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులారా, బుద్ధి తెచ్చుకోండి. ఇప్పటికే మీ కార్యకర్తల కుటుంబాల పిల్లలు కూడా ఇవాళ ఎగ్జామ్స్ రాస్తున్నారండి, వాళ్ళ జీవితాలు కూడా మీరు నాశనం చేస్తూ ఉన్నారు. చిల్లర రాజకీయాల కోసం కేవలం కేసీఆర్ గారిని, మా కేటీఆర్ గారిని టార్గెట్ చేస్తే ఇవాళ మీ పార్టీ కార్యకర్తల పిల్లలు కూడా 10th క్లాస్ ఎగ్జామ్స్ రాస్తున్నారు. వారి చిన్నపిల్లలు వారి జీవితంపై ప్రభావం పడేటువంటి దుష్ప్రచారానికి ఒడిగట్టే పార్టీ మీ పార్టీ. కాబట్టి మీ పార్టీ సభ్యతను తీసుకున్నటువంటి కుటుంబాలు కూడా మీరు ద్రోహం చేస్తూ ఉన్నారు. చిన్నర రాజకీయాలకు మీరు ఇలా దీన్ని అడ్డం పెట్టేటువంటి ఎగ్జామ్ స్టార్ట్ అయినాక పేపర్ లీకేజ్ అంటారా? తెలిసి తెలియని మాటలతో విద్యార్థి జీవితాలు చెలకాట మాడొద్దని ఈ సందర్భంగా నేను మీకు డిమాండ్ చేస్తున్నా. మరి బీజేపీ నాయకు, తెలంగాణకు చెందిన బీజేపీ నాయకులారా, ఒక్కసారి మీరు ఆలోచన చేయండి, మీరు గమనించండి. ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో నీళ్లు, నిధులు, నియామకాల కోసం పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రం తెచ్చి, తెచ్చిన తెలంగాణలో 9 సంవత్సరాల్లో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో పాటు ఉద్యోగ అవకాశాలు మెండుగా కల్పించిన ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. మరి 9 సంవత్సరాలుగా లేని లీకులు మరి ఈరోజు మీరు సృష్టించి మీ అనుబంధ సంఘాల ద్వారా, మీకు అనుకున్న క్యాడర్ ద్వారా మరి చాలా మందిని మీరు ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. తస్మాత్ జాగ్రత్త. నిన్న బండి సంజయ్ గారిని అరెస్ట్ చేస్తే మరి చాలామంది ఇది పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు. మరి ఇలాంటి వాళ్ళని, ఇలాంటి విద్యార్థులతో చెలగాట ఆడే వాళ్ళని మరి ఏం చేయాలి? అరెస్టే కాదు, శిక్ష పడాలి. దాని వెనుక ఎవరున్నా లోతుగా దర్యాప్తు జరపాలి, శిక్ష విధించాలని కూడా నేను ఈ సందర్భంగా నేను మీకు మీ ద్వారా మరి ప్రభుత్వాన్ని కూడా నేను వేడుకుంటున్నా. అదేవిధంగా బండి సంజయ్ ఈరోజు మీ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాలు ఉన్నాయి. గుజరాత్లో 16 సార్లు పేపర్ లీకేజ్ అయింది. ఏం దర్యాప్తు చేపట్టారు? ఎంతమందికి శిక్ష వేశారు? ఈరోజు కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఐఏఎస్ ఐపీఎస్ వాళ్ళకు కూడా ఈరోజు విచారణ జరిపించి తప్పు తెలుసుకొని తప్పు చేసిన వాళ్ళని శిక్షించే కార్యక్రమం ఈరోజు జరిగింది.
వివిధ రాష్ట్రాల్లో పేపర్లు లీక్ అవుతాయి. మరి ఎక్కడ మీరు పరిపాలిస్తున్న రాష్ట్రాల్లో ఎక్కడ ఎవరికి శిక్ష చేశారు, ఏం కార్యక్రమం చేశారు? మరి ఇది రాజకీయం కాదా? ఇది భద్రం చేయడానికి ప్రయత్నం కాదా? దాన్ని దృష్టిలో పెట్టుకోవాలని నేను ప్రత్యేకంగా నేను కోరుకుంటున్నా. అదేవిధంగా దయచేసి ప్రశ్న పత్రాలు లీక్ కాలేదు, ఎవరికి నష్టం లేదు. వీరికి పరీక్ష ప్రారంభమైన తర్వాతనే పేపర్ వాట్సాప్లో వచ్చింది. ఇది కూడా బీజేపీ నాయకులు రాజకీయ ప్రయోజనం కోసం చేసిన కుట్ర. దోషులు ఇప్పటికే అరెస్టు చేశాం, బాధ్యులైన ఉద్యోగులపైన చర్యలు తీసుకుంటాం. ప్రభుత్వం ఈ విషయంలో కఠినంగా వ్యవహరిస్తున్నది, అది నిదర్శనం ఈరోజు కనిపిస్తుంది. రాష్ట్ర ప్రజలు, విద్యార్థులు, తల్లిదండ్రులు బీజేపీ కుట్రలను ఖండించాలి. మేధావులు, కార్మికులు, కర్షకులు దయచేసి దీన్ని అర్థం చేసుకోవాలి. ఓట్ల కోసం, రాజకీయం కోసం మతాన్ని, దేశాన్ని, సైనికుల్ని వాడుకున్న బీజేపీ పార్టీ ఈరోజు విద్యార్థులతో రాజకీయం చేసే ప్రయత్నం చేస్తుంది, నిరుద్యోగ యువతతో రాజకీయం చేసే ప్రయత్నం చేస్తుంది. దయచేసి గమనించాలని కూడా నేను ఈ సందర్భంగా నేను మీకు మనవి చేస్తున్నా. చిల్లర ప్రచారం కోసం తప్పుడు కేసులు పెట్టేది బీజేపీ, ప్రజల్లో ఎన్నికైన ప్రజాప్రతినిధిని వేధించేది బీజేపీ, ప్రజలను రెచ్చగొట్టేందుకు మత విద్వేషాలు సృష్టించేది బీజేపీ, కేంద్ర ప్రభుత్వమే కుట్రదారులుగా మారి దేశ పరువులు తీసేదే ఈరోజు బీజేపీ, ఇన్ని అరాచకాలు చేస్తున్న బీజేపీ చివరకు 10వ తరగతి పరీక్ష లీకేజీలో కూడా ఏం చేసిందో మరి నిన్న జరిగిన వాట్సాప్ చాటింగ్ కావచ్చు, వాట్సాప్ సోషల్ మీడియాలో ప్రచారం చేసిన బీజేపీ కార్యకర్తలే దీనికి మరి నిదర్శనం. ఈ చిల్లర మల్లర రాజకీయాలతోటి తెలంగాణ రాష్ట్ర ప్రజల్ని కానీ బీఆర్ఎస్ పార్టీని కానీ చెదరగొట్టలేరు. కేసీఆర్ గారి నేతృత్వంలో, నాయకత్వంలో ఏ కార్యక్రమం చేసినా ప్రజల కోసం, ఈ రాష్ట్ర క్షేమం కోసం, ఈ రాష్ట్ర అభివృద్ధి కోసమే చేశారు తప్ప మీలాగా రాజకీయ లబ్ధి కోసం ఎలక్షన్ టైంలోనే మరి బార్డర్లో యుద్ధాలు, ఎలక్షన్ టైంలోనే గుడుల పంచాయతీలు, మతాల పంచాయతీలు, అలాంటి పని ఈ పార్టీ, ఈ ప్రభుత్వం చెయ్యదు. కేసీఆర్ గారు నీతిగా, నిజాయితీగా, ఖచ్చితంగా ఈ లీకేజ్లో ఎవడు తప్పు చేసినా శిక్ష అర్హుడే, ఎంతటి వాడైనా శిక్ష అర్హుడే. అందుకనే మరి చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది కాబట్టి మరి జరిగిన సమాచారం, వచ్చిన సమాచారాన్ని బట్టి ఈరోజు ఎంతటి వారినైనా అరెస్ట్ చేస్తారు. దాంట్లో భాగంగానే మీ ద్వారా ఈ వరంగల్ జిల్లా ప్రజలకు, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు నేను చేతులెత్తి నమస్కరిస్తున్నా. విద్యార్థిని, విద్యార్థుల తల్లిదండ్రులారా, మా యువకుల తల్లిదండ్రులారా, మీరు అధైర్యపడొద్దు. ఈ ప్రభుత్వం పేదల కోసం, బడుగుల కోసం, బలహీన వర్గాల కోసం, విద్యార్థుల కోసం, యువకుల కోసం చిత్ర ప్రభుత్వాన్ని పూర్తిగా మరి అప్రతిష్ట పాలు చేసేటువంటి కుట్ర ఒక పక్క దాగుంటే మీ పార్టీ అంతర్గత కుట్రలు కూడా, మీ పార్టీలో జరిగేటువంటి అంతర్గత గ్రూపుల ఆటలు కూడా ఇందులో డ్రామా అయి ఉండొచ్చు. బండి సంజయ్ గారు దీనికి నైతిక బాధ్యత వహించాల్సినటువంటి బాధ్యత వల బండి సంజయ్ గారి పైన ఉందని చెప్పి సుందరంగా మేము కోరడం జరుగుతూ ఉంది. అయ్యా, ప్రతి పార్టీకి ఫ్రంటల్ ఆర్గనైజేషన్స్ ఉంటాయి, యూత్ ఆర్గనైజేషను, మహిళా ఆర్గనైజేషను, ఇట్లా కార్మిక ఆర్గనైజేషను, ఫార్మల్ ఆర్గనైజేషను, బీసీఎస్సీ ఎస్టీ ఉన్నట్టు భారతీయ జనతా పార్టీ గత నెల రోజుల క్రితము ఢిల్లీలో అమిత్ షా గారు ఒక ప్రత్యేక సమీక్ష సమావేశం తీసుకున్నట్టు పత్రికల వార్తలు వచ్చినాయి. అప్పటి నుంచే అంతకుముందు మత రాజకీయాలను మన తెలంగాణ ప్రజలు మతాన్ని ఆ మాటలు కథం చేసి మతానికి ఎవరు స్పందించరు తెలంగాణ ప్రజలు. ఇవాళ దాన్ని పక్కకు పెట్టి ఏజెండాను అమిత్ షా గారి నేతృత్వంలో ఒక స్ట్రాటజిక్ కమిటీ ఎంత ఊలెత్తలేదు, ఎంత ఊదినా మన బుగ్గ నిండుతలేదు, గాలి అత్తలేదు అని చెప్పి స్ట్రాటజీ మార్చిల్లో ఢిల్లీలో జరిగినటువంటి అమిత్ షా గారి నేతృత్వంలో జరిగినటువంటి కీలక సమావేశంలోనే మీ ఏజెండా మార్చుకున్నారు. లీకేజీల ఘటనకు ఒడిగట్టాలని, రాబోయేటువంటి పరీక్షల కాలం మొత్తం కూడా ఇలాంటి కుట్రలు చేయాలని మీకుండే అనేక అనుబంధ మోర్చలతో పాటుగా ప్రత్యేకంగా లీకేజీ మోర్చా కూడా మీరు పెట్టిండ్రు. ఆ లీకేజీ మోర్చాలో భాగమే
ఇలా జరిగిన మూడు లీకేజీలలో మీ పార్టీ ప్రాథమిక సభ్యులు క్రియాశీల సభ్యులు అనుబంధ సంఘ సభ్యులు ఇవాళ ఒక్కొక్కరు బయటకు వచ్చిండ్రు. ఇవాళ నిన్న రిటైర్డ్గా దొరికినటువంటి బండి సంజయ్ గారు అరెస్ట్ చేసి జైల్లో పెట్టడంతో పాటు తనను వెంటనే బర్తరఫ్ చేయాలని చెప్పి ఇలా బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేయడం జరుగుతూ ఉన్నది. ఇవాళ అమిత్ షా గారి పర్యటన, రేపు మళ్ళీ నరేంద్ర మోడీ గారి పర్యటన, ఆ తర్వాత కేంద్ర కేబినెట్, ఎంతమంది అండి, యావత్ దేశంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి గారు, అమిత్ షా గారు, నడ్డా గారు, ఈ హుడ్డా గారు అందరూ కలిసి లాస్ట్కి మొత్తం తెలంగాణ చుట్టే తిరుగుతుంది కదా. ఈ తెలంగాణ రాష్ట్రానికి భారతీయ జనతా పార్టీ 10 ఏళ్ళ అధికారం నుండి మీరు ఈ రాష్ట్ర ప్రజలకు ఇచ్చింది ఏంది? ఈ రాష్ట్రంలో మాత్రమే ఎందుకు మీరు దాడిని మరిపించే విధంగా మీ పర్యటనలు ఉంటున్నాయి? బీఆర్ఎస్ ఉన్నప్పుడు ఎందుకు లేదు? ఇలా బీఆర్ఎస్గా అవతరించిన తర్వాత కేసీఆర్ గారిని చూసి ఎందుకంత ఉలిక్కి పడుతున్నారు? ఇలా అటుపక్క ఇటుపక్క రాష్ట్రంలో తొట్టతోని అడుగుపెట్టిన కేసీఆర్ గారు పెట్టగానే ఎందుకో మీ పీఠాలు కదిలినట్టు, దేశంలో పాలన లేదన్నట్టు, తెలంగాణ రాష్ట్రంలో ఏదో సమస్యలు ఉన్నాయన్నట్టు, మీ కేంద్ర ప్రభుత్వం వచ్చి ఇక్కడేదో పీకుడు రాజకీయాలు చేసినట్టు, ఈ రాష్ట్రానికి మీరు చేసిందేంటి? ఇలా రాష్ట్ర విభజన హామీలతో పాటు అనువనుగా తీసుకొచ్చినటువంటి కేసీఆర్ గారు నిజాయితీగా ఈరోజు అన్ని వర్గాలకు కుల మత భేదాలు లేకుండా అన్ని వర్గాలకు అన్ని కావాల్సినవి సమకూర్చుంటే ఈరోజు అక్కసు వెళ్ళగట్టుకుంటూ ఈ రాష్ట్రాన్ని చిన్న భిన్నం చేసే ప్రయత్నం చేస్తుంది. ఇలా దేశంలో ఉన్నటువంటి ఒక ఫాల్స్ ఈడీ ఏదైతే ఉందో నేను ఇలా బండి సంజయ్ మీద ఈడీ దాని మీద పూర్తిగా చర్య తీసుకోవాలని కూడా ఈ సందర్భంగా కోరడం జరుగుతుంది. ఎందుకంటే దేశాన్ని విచ్ఛిన్నం చేసే ప్రయత్నం, దేశద్రోహ ప్రయత్నం చేసేది ఏదైతే ఉందో దీన్ని దేశద్రోహం కిందనే వస్తుంది. ఎందుకంటే విద్యార్థుల యొక్క జీవితాలు ఇవి, ఇది ఖచ్చితంగా దేశద్రోహం కిందకి తీసుకోవాలని కూడా ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇది తీసుకోవాలని కూడా కోరడం జరుగుతుంది. 9:49 శివ అనే వ్యక్తి పేపర్ లీకేజ్ చేసి బలవంతంగా చొరబడి దాంట్లో పేపర్ను వాట్సాప్లో తీసుకొని దాన్ని శివ గణేష్ అబ్బాయికి సోషల్ మీడియా ద్వారా పంపించడం, 11:30 ఇదే బండి సంజయ్కి పంపడం జరిగింది. బండి సంజయ్కి పంపిన తర్వాత 1-2 గంటలలో 142 సార్లు మాట్లాడడం జరిగింది. 142 సార్లు మాట్లాడడానికి ఆయన సొంత పిల్లలు కూడా అన్నిసార్లు మాట్లాడదు. మరి 142 సార్లు ఈ ప్రశాంత్ అంటూ ఎందుకు మాట్లాడిండో నాకు అర్థం కాలేదు. మరి ఏం కుట్ర చేసిండు అన్నది ఈరోజు నిన్ననే మా సిటీ పోలీస్ ఆఫీసర్ చెప్పడం జరిగింది. ఖచ్చితంగా ఈ విషయంలో ఖచ్చితంగా కుట్రపూరితంగా రాజద్రోహం క్రమంలో సెక్షన్ 5 కింద ఈ కేసులు చేస్తున్నామని కూడా చెప్పడం జరిగింది. ఈరోజు తెలంగాణ రాష్ట్ర సమాజం అంతా కూడా ఇక్కడ మహిళలు కానీ మీ బిడ్డలకు ఏం నష్టం జరిగే విధంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ పేపర్లు లీక్ ఇచ్చి ఇదే విధంగా మేము మంచి చేస్తున్న ప్రభుత్వం తప్పు చేస్తుందని ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి మహిళా లోకం కానీ, ఈరోజు యువత కానీ, రేపు విద్యార్థులు కానీ, రేపు భవిష్యత్తు కోరుకునే ప్రతి ఒక్కరు కూడా దీన్ని జాగృతి చేసి గడపకు భారతీయ జనతా పార్టీ చేసే తప్పులన్నీ తీసుకుపోతామని సందర్భంగా చెప్పడం. ఎక్సెలవారి గ్లోబల్ స్టడీ అబ్రాడ్ సమ్మిట్ 2023 April 9 హోటల్ హరిత కాకతీయ హన్మకొండ, ఎంట్రీ ఫ్రీ.